హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఈరోజు ఎపిసోడ్లో సంచాలక్గా సందీప్ 100% ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది. ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎలా ఫెయిల్ అయ్యాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ కంటెంటర్షిప్ ఛాలెంజెస్లో వీళ్ళు ఏవైతే ఛాలెంజెస్ పెట్టారో ఆ ఛాలెంజెస్ అన్ని చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, బిగ్ బాస్ కంటెండర్స్ వీక్నెస్ల మీద వాళ్ళ వీక్నెస్ల మీద వాళ్ళకి ఛాలెంజెస్ పెట్టాడు, అంటే వాళ్ళు పరీక్షించాడనిపించింది. ఎలాగా ఏంటని చెప్తాను. దీనికి తోడు ఎపిసోడ్లో జరిగింది క్లుప్తంగా తక్కువ టైంలో ఒక 25 మినిట్స్ లోపల చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శోభాది టాస్క్ స్టార్ట్ అయింది, చికెన్ టాస్క్. సో శోభాని లోపల పిలిచారు. దానికి ముందే శోభ ఏం మాట్లాడుతుందంటే, ఈ స్పైసీనెస్ కోసం మాట్లాడుతుంది. సో స్పైసీనెస్ అనేది తన వీక్నెస్, అంటే స్పైసీ ఫుడ్ తను తినలేదన్నమాట. సో బిగ్ బాస్ ఆ స్పైసీనెస్ ఉన్న చికెన్నే తీసుకొచ్చి, సో చాలా కారంగా ఉన్న ఈ చికెన్ని మీరు తినాలి, ఇన్ని తింటే అని. తనకి టైం లిమిట్ ఏం లేదు, బట్ మధ్యలో వాటర్ కానీ ఏమీ లేవు. మీరు గమనిస్తే వాటర్ లేవు, మజ్జిగ ఉంది. తినడం అయిపోయిన తర్వాత బెల్లు కొట్టి ఆ మజ్జిగ తాగొచ్చు. సో ఇక్కడ తను తినడం స్టార్ట్ చేసింది. శోభ బాధ వర్ణనాతీతం. సో యాక్టింగ్ అని మీరు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, కానీ కొంతమంది ఎవరైనా ఉంటే, బట్ కాదు, క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏడుపు వచ్చేస్తుంది, గివ్అప్ ఈ అంటుంది, మా మమ్మీకి ప్రామిస్ చేశాను ఏడని అంటుంది, కింద కూర్చుంది, గట్టిగా కొట్టుకుంటుంది. బాధగా అనిపించింది చూస్తే. శోభాకి మంచి టాస్కే, మంచి ఎపిసోడే తనకి. సో మొత్తానికి తను గివ్అప్ ఇవ్వకుండా చికెన్ పీసెస్ తను తినగలను తినింది. మధ్యలో బిగ్ బాస్ తను డిమోటివేట్ అయిపోకుండా మోటివేట్ చేస్తా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట. సో మీరు గౌతమ్తో మాత్రమే గొడవపడ్డారు అంటే మిగతా వాళ్ళ రీజన్స్ మీరు యాక్సెప్ట్ చేశారని, లేదు సుబ్బుది అయితే యాక్సెప్ట్ చేశాను కానీ ప్రశాంత్ యాక్సెప్ట్ చేయలేదు, సో తను నాకు భయపడుతున్నాడని తిరిగి క్వశ్చన్ చేస్తే తను చెప్పలేదు అంది. అలాగే మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ప్రశాంత్ అని చెప్పింది. సో తనకు అర్థం కావట్లేదని, సో మాస్క్ వేసుకున్న వ్యక్తి ప్రశాంత్ అని. అలాగే బిగ్ బాస్ తను ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనమాట. మీకు బాగా నచ్చిన స్వీట్ ఏంటి అని అడిగాడు. ఆప్రికాట్ డిలైట్ అండ్ హల్వా అని చెప్పింది. అలాగే మీరు గమనిస్తూ ఉంటే మీరు ఎన్నైతే తినగలరో అంతకు మించి, అంటే అది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. సో మీరు ఈ మొత్తం తింటే కనుక వీటికన్నా ఎక్కువ తినాల్సి వస్తుంది, మీకు అయితే ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో దాని తక్కువ టైంలో తినాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాడు. బట్ తను తినలేకపోతుంది. సో ఇట్స్ ఓకే, ఇంకా మీరు బిగ్ బాస్ వాయిస్ గమనించవచ్చు, మీరు ఇంకా తినలేకపోతే ఇంకా మీరు బెల్లి మోగించి మజ్జిగ తాగండి అన్నట్టు కొంచెం స్లో వాయిస్లో చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా శోభ ఇంకా తినలేక సో బెల్లి మోగించింది. నెక్స్ట్ కష్టంగా ఉంటే బెల్లి మోగించాడు, బెల్లి మోగించింది, కింద కూర్చొని ఏడ్చింది చాలాసేపు, ఐ డోంట్ వాంట్ టు కిట్ అది అని చెప్పి. సో మీరు ఆపితే ఓడిపోయినట్టు కాదు, మీ ప్రత్యర్థులకు ఇది ఒక బెంచ్ మార్క్ అది అని చెప్పారు. నెక్స్ట్ సందీప్ మాస్టర్ని పిలిచారు. సందీప్ మాస్టర్ ఎన్నున్నాయి లెక్కండి అంటే, సందీప్ మాస్టర్ పాపం శోభ తిన్న పీసెస్ కూడా చేతితో ఎలా యాక్ట్ చేసి ముట్టుకున్నారు. సో అంత అదేం పెద్ద ప్రాబ్లం కదా దానికి. 45-18 37 అని చెప్పాడు. అంటే 45-18 13 అవుతుందా, 37 అవుతుందా, ఏ స్కూల్లో అయ్యా అని చెప్పి బిగ్ బాస్ అడిగితే ఓ అని చెప్పి 27 అనగానే సరే సార్ 27 అని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూపించింది ఏంటంటే, లైవ్లో చూపించింది ఏంటంటే, అవతల వాళ్ళ ముగ్గురు పాపం కొద్దిగా ఫుడ్ తిన్నారంట. సో అంటే వాళ్ళు డిస్కషన్స్లో చెప్పింది అనమాట, 2 రోటీలు తిన్నాను 3 రోటీలు తిన్నాను అది ఇది అని చెప్పి. సో వాళ్ళని పిలిచారు. వాళ్ళని పిలవటానికి ముందు ఈయన అమర్దీప్, సో బాధేసింది ఆయనకి, శివాజీకి ఒంట్లో బాగాలేదు. సో తేజ అమర్దీప్ మాట్లాడుకున్నారు, తేజ సజెషన్ ఇచ్చినట్టున్నాడు సజెషన్ ఇచ్చాడు. సో ఆయనకి బాగాలేదు కదా, బాగాలేనప్పుడు ఏంటని. సో వాళ్ళు ఎందుకు ఇచ్చేశారంటే, సో రీజన్ చాలా మంచి రీజన్ అమర్దీప్ చెప్పింది, మొత్తం చూపించలేదు కానీ ఆ లైవ్లో ఏం చెప్పాడంటే, తనకు గనక హెల్త్ బాగుంటే తనకి ఈ పవర్ అస్త్రం తీసేయడం వల్ల తన గనక హౌస్మేట్ నుంచి డిమోట్ చేసి తన బ్యాటరీ తగ్గిపోయి డిమోట్ చేసి మళ్ళీ కంటెంటర్ అయితే హెల్త్ బాగుంది కాబట్టి మళ్ళీ ఆడి మళ్ళీ పోటీలో ఉండగలడు. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి, సో ఇప్పుడు కనుక బ్యాటరీ తగ్గినా ఈ పవర్ అస్త్ర ఎఫ్ఐఎన్ ఎఫెక్ట్ పడినా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆయన ఎదిరించలేడు. సో బలం లేదు కాబట్టి బలం లేని వాళ్ళని ఏం కొడతాంలే, అంటే బలం లేని వాళ్ళని ఏం చేస్తాంలే అని చెప్పి వెళ్ళి తిరిగి ఇచ్చేశాడనమాట. తిరిగి ఇచ్చేసినప్పుడు ఎలా ఉందని అడిగాడు. ఐఎమ్ సారీ అని చెప్పాడు. నాకు తెలుసురా అని చెప్పి శివాజీ చెప్తున్నాడు, నాకు తెలుసురా అని అన్న బాధ అనిపించింది. సో ఇచ్చేస్తున్నాను అంటే పొద్దున్న చూపించండి, ఇప్పుడే ఎవరికి చూపించకండి అంటే, నువ్వు చిన్నపిల్లడిరా, చిన్నపిల్లడు అంటే అలాంటి చిన్నపిల్లడి కాదు, 14-15 ఏళ్ళ పిల్లల్లా చేస్తున్నావు అని చెప్పి హక్ చేసుకున్నాడు. మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇచ్చేశాడు. సో మంచిగా సెట్ అయింది. సో అక్కడేం పెద్ద గొడవ అవ్వలేదు, ఏమవ్వలేదు, స్పోర్టీగా తీసుకున్నాడు శివాజీ, తిని కూడా ఇచ్చేశాడు, మంచిగా అనిపించింది, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ ప్రశాంత్, శుభ్ అండ్ గౌతము, మీరు ఎంత పొడుస్తారో మేము చూస్తాం, రండి అని చెప్పి బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు అనమాట, రండి చూసుకుందాం అని చెప్పి. సో దీంతోపాటు సందీప్ని కూడా పిలిచాడు. సో వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే, తను 27 తింది కాబట్టి వీళ్ళు 28 తినాలి, 28 బౌల్స్లో ఉన్నాయి,
ఎవరైతే మీ ముగ్గురులో ముందుగా తిని ఆ బెల్లు మోగిస్తారో వాళ్ళు ఛాలెంజ్ విన్ అవుతారు. సో ఇక్కడ సందీప్ ఏంటంటే వాళ్ళు చికెన్ పీసెస్ సరిగ్గా తినేలా చూసుకోవటం, ఈ పాయింట్ బిగ్ బాస్ చెప్పారు, చికెన్ పీసెస్ సరిగ్గా తినేలా చూసుకోవటం సందీప్ బాధ్యత. నెక్స్ట్ అత్యంత కారమైన చికెన్ తినాలి, ఛాలెంజర్ చికెన్ పీసెస్ సరిగ్గా తింటున్నారా లేదా అన్నది సందీప్ గమనించాలి. సో ఇది జరిగింది. సో చూస్తూ ఉంటే గౌతమ్ ఈజీగా, అంటే గౌతము అందరూ బాగానే తింటున్నారు, ముగ్గురు బాగానే తిన్నారు, బట్ గౌతమ్ ముందు తిన్నాడు, తిన్న తర్వాత వెళ్ళి బొల్లి మోగించాడు. ఇక్కడ హాట్స్టార్లో సందీప్ ఏదో పీస్ తీసి అక్కడ ఏదో చేస్తా ఉంటే కింద వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరు విజయం సాధించారనుకుంటున్నారు అన్నట్టు ఏదో ఒక పోలేశారు. అది పోలేసే టైం తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, కరెక్ట్గా ఆ టైంకి వచ్చింది. సరే సందీప్ ఏదో పీస్ తీసి అటు తిట్టే ఇటు తిట్టే వేసాడంట. బట్ సందీప్ ఇక్కడ అనౌన్స్ చేసింది ఏంటంటే గౌతమ్ ఇస్ ద విన్నర్, నోట్ దిస్ పాయింట్ ఓవర్ అనర్, గౌతమ్ ఇస్ ద విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఇక్కడ సందీప్ మిస్టేక్ చేశాడు అనిపించింది. ఎయిదర్ సందీప్ బిగ్ బాస్ చికెన్ పీసెస్ సరిగ్గా తినేలా చూసుకోవటం మీ బాధ్యత అని చెప్పినప్పుడు గౌతమ్కి కానీ ఎవరికి కానీ ముందు పీసెస్ ఎలా తిన్నారో చూసి వార్న్ చేయాల్సి ఉండేది, చూడు ఆ పీస్ తినలేదు సరిగ్గా తినాలి అని చెప్పి, లేదా గౌతమ్ పీస్ సరిగ్గా తినలేదు కాబట్టి ఆ పీస్ సరిగ్గా తినలేదు కాబట్టి వెళ్ళి బెల్లి కొట్టినప్పుడు గౌతమ్ నేను ఉండు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి వీళ్ళని కంటిన్యూ చేయించాల్సింది. వీళ్ళని కంటిన్యూ చేసిన తర్వాత మీ ఇద్దరిలో ఎవరైనా ముందు తింటే వచ్చి బెల్లి కొట్టండి నేను తర్వాత చెప్తాను అని చెప్పి చెప్పాల్సి ఉండేది, ఆ టైం చెప్పాల్సి ఉండే, బట్ అలా ఏం చెప్పలేదు. సో అలా ఏం చెప్పకపోవటం వల్ల ప్రశాంత్ ప్లేట్లో ఒకటి ఉండిపోయింది, శోభ సుబ్బు ప్లేస్లో రెండో మూడు ఉండిపోయినాయి అంట, మొత్తానికి బయటకు వచ్చారు. సో ఇక్కడ నేను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అన్నానంటే 28 తినకుండా 27 తిని బెల్లి కొట్టిన ఆయన్ని విజేతగా ఎలా ప్రకటించారు, మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో 28 తినలేదు, 28 తినాలి, ముగ్గురులో ఎవరు ముందు తినటమే కాదు 28 సరిగ్గా తినాలి. సో అక్కడ ఫెయిల్ అయితే గౌతమ్ ఫెయిల్ అయితే 28 తినలేదు అనుకుంటే అసలు గౌతమ్ విజేతగా ప్రకటించకూడదు కదా. సో గౌతమ్ నువ్వు డిస్క్వాలిఫై అయ్యావనైనా చెప్పాలి, లేదంటే నిన్ను హోల్డ్లో పెట్టానని చెప్పాలి, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఎవరు ముందు వస్తే వాళ్ళని విజేతగా ప్రకటించారు. ఒకటి గౌతమ్ విజేతగా ప్రకటించి తప్పు చేశారు. విజేత అంటే ఏంటంటే 28 తిన్నాడు, అందరికన్నా ముందు తిన్నాడంటేనే విజేత, లేదు తినలేదు అంటే డిస్క్వాలిఫై అయినట్టు, అంతే కదా. నువ్వు చికెన్ కోసం వార్న్ చెప్పినా పర్లేదు, పీస్ సరిగ్గా తినలేదు, ఓకే నేను ఎలా వార్న్ చేస్తాను నేను సంచాలకుని కదా అంటే ఓకే అగ్రీడ్ తర్వాత సరే నువ్వు తినలేదు సో నేను డిస్క్వాలిఫై చేస్తున్నా అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు ఆయన చేసిన తప్పుకి వీళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అవ్వటం రైట్? ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటంటే ముందు ఆయన బెల్లి కొట్టేసారు కదా టాస్క్ అయిపోయిందని, అంటే ఇప్పుడు నేను 2 తినొచ్చి బెల్లి కొట్టేస్తే వీళ్ళిద్దరిని ఇంక పోయినట్టేనా వీళ్ళిద్దరిది, కాదు కదా. సో ఆయన డిస్క్వాలిఫై అయినట్టు, మిగతా ఇద్దరు పోటీదారులు ఉన్నట్టు కదా, మీ ఇద్దరులో ఎవరో ఒకరు తినేసి వచ్చి బెల్లి కొట్టండి అని చెప్పాలి. ఆయన అలా చెప్పాల. బయటకు వచ్చిన తర్వాత లైవ్లో ఏంటంటే వీళ్ళు పీసెస్ కోసం క్వశ్చన్ చేశారు. సో పీసెస్ చికెన్ పీసెస్ సరిగ్గా తినాలి అది ఇది అనేప్పుడు ఆయనకు అప్పుడు వెలిగింది. మీరు ఫస్ట్ నుంచి కనుక గమనిస్తే సందీప్ మాస్టర్కి టాస్క్ ఇమీడియట్గా అర్థం కాదు. ఆయన టేస్ట్ ఇదే చేస్తానో ఎవరితోనో డిస్కస్ చేసి ఆ టాస్క్ని అర్థం చేసుకుంటాడు. ప్రతిదానికి ఆయన వేరేగా అనుకుంటూ ఉంటాడు. మొన్న కూడా కంటెంటర్ని ఒకటి మీరు ఎక్స్ట్రా సెలెక్ట్ చేయాలంటే ఉన్న ఇద్దరులో అంటే షకీలా శివాజీ మధ్యలో ఒకటి సెలెక్ట్ చేసి డైరెక్ట్గా హౌస్మేట్ చేసి అన్నట్టు ఆయన ఆలోచించాడు. అప్పుడు టేస్ట్ తేజ వచ్చి చెప్పాడు కాదు మీరు ఎలా సెలెక్ట్ చేయాలి అని చెప్పి. సో ఆయనకు వెంటనే అర్థం కాదు, అక్కడ ఆయన బ్లండర్ చేశాడు అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. గౌతమ్ని ఐదర్ డిస్క్వాలిఫై చేయాలి, అంతే తప్ప విజేతగా ప్రకటించకూడదు. విజేతగా ప్రకటించావు అంటే ఆయన 28 పీసెస్ తిన్నట్టు నువ్వు ఒప్పుకున్నట్టే, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విజేత అని ఎలా అంటాం, రాంగ్ కదా. సో మీకు అర్థమైందని అనుకున్నాను. సో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కూడా ఎంతో తెలివిగా, సో వీళ్ళు పీసెస్ లెక్కేసుకున్నారు, పీసెస్ అని డిస్కషన్ అయిన తర్వాత మీరు లోపల గౌతమ్ గారిని విజేతని ప్రకటించారు కదా, ఇప్పుడు ఆయన ఎన్ని పీసులు అన్నాడు చెప్పండి అని అనమాట. సో 27, ఎందుకంటే వాళ్ళు అప్పటికక్కడ మాట్లాడుకుంటున్నారు. సో 28 తిన్నట్ట, 27 తిన్నట్ట, 27 పైన తిన్నట్ట, 27 అంటే ఈక్వల్ వాళ్ళిద్దరికి ఏదైనా టాస్క్ పెడతారేమో, లేదు 27 తిన్నాడు టైం చూస్తారేమో శివాజీ అనమాట, టైం చూడొచ్చు, టైం చూసి వీడికి ఇవ్వచ్చు, ఎందుకంటే శోభకి టైం లిమిట్ లేదు, తను చాలాసేపు తినింది కాబట్టి. శోభ అంటే సింగిల్కి వెళ్ళింది కాబట్టి తన టైం లేదు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి అట్ ఏ టైం పరీక్ష పెట్టాలన్నప్పుడు టైం లిమిట్ ఇవ్వలేదు. సో వాళ్ళకి 40 ఛాలెంజెస్ కాబట్టి వాళ్ళకి ఆ 40 ఉంటుంది. బిగ్ బాస్ అయితే మిస్టేక్ లేదు ఇది. సో బిగ్ బాస్ తెలివిగా పీసులు అడిగాడు, ఈయన అప్పుడు 27 అని చెప్పాడు. 27 అని చెప్పే వాటికి ఏమైందంటే నువ్వు బీట్ చేయలేకపోయావు, అండ్ 28 తిన్న వాళ్ళు అక్కడ ఒకళ్ళు కూడా లేరు. ఎవరైనా ప్రశాంత్ గారు ఎవరైనా 28 తినేసి ఉంటే, కంటిన్యూ చేసి తినేసి బెల్లి కొట్టి ఏదైనా చేస్తుంటే సో వాళ్ళకి ఐడియా రాలేదన్నమాట. సో అది కూడా వాళ్ళు కూడా తిని అక్కడ ఉంది పీస్ ఉండిపోయింది అన్నట్టు వాళ్ళనే తిని వెళ్ళిన బెల్లి కొట్టింటే నన్ను కన్సర్వ్ చేయండి మరి నేను 28 తిన్నాను కదా అని చెప్పి క్వశ్చన్ చేయడానికి ఉండేది. వీళ్ళు కూడా కొంచెం అందులో లేరు, ఆ కొట్టేశాడు అది అయిపోయిందిలే అన్నట్టు వదిలేశారు చెప్తే ఏమైనా ఉంటుందేమో మనం కూడా ట్రై చేద్దాం సెకండ్ అని అంటే కొంచెం ఆలోచించి వీళ్ళిద్దరు కూడా సుబ్బుకి ఎలాగో అంత తెలియలేదు కానీ అంటే ఆ గేమ్ యాంగిల్లో తెలియలేదని బాస్, కనీసం ప్రశాంతిని ఆలోచించాల్సింది, ఈయన కూడా ఆ సైడ్ నుంచి ఆలోచించలేదు. సో అది అక్కడ జరిగింది. సో కంప్లీట్గా సందీప్ మాస్టర్ సంచలకంగా ఫెయిల్ అయ్యాడు. మీరేమనుకుంటున్నారు అన్నది దీని గురించి కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ అక్కడ అడిగిన తర్వాత 27 వాళ్ళు ఎత్తినది 27 అంటే సో అయితే శోభాని బీట్ చేయలేరు కాబట్టి శోభానే విన్నారు, శోభ నువ్వు పడిన కష్టానికి
నువ్వు అరిచిన అరుపులకి ఇదిగో తీసుకో నువ్వు కంటెండర్షిప్ అని చెప్పి ఇచ్చారు. అమ్మాయి కష్టపడింది. ఆ అమ్మాయికి ఆ స్పైసీ చికెన్ తిన్న కష్టమే వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు సింపుల్గా తినేశారు. పైగా వీళ్ళకి వాటర్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఆ వాటర్ కూడా వల్ల డైరెక్ట్గా అయిపోయిన తర్వాత మజ్జిగ ఇచ్చాడు. వీళ్ళు తింటున్నప్పుడు వాటర్ తాగటం మీరు చూడొచ్చు. మేబీ వీళ్ళకి స్పైసీనెస్ కొంచెం డోస్ పెంచి ఉండొచ్చు, వేరే విషయం. బట్ అది అక్కడ జరిగింది. నెక్స్ట్ అయిపోయింది ఇది మీరు ముగ్గురు. నెక్స్ట్ శోభా శెట్టికి ప్రాబ్లం ఏమవుతుందంటే అంట అందరూ షర్ట్ లేకుండా తిరుగుతున్నారు. మొన్న ఆయన కూడా షర్ట్ ఇప్పి అమ్మాయి ముందు షర్ట్ ఇప్పడం రాంగే, సో షర్ట్ ఇప్పి ఇచ్చేసాడు. సో మిగతా టైంలో కూడా హౌస్లో అలా తిరుగుతున్నారంట శివాజీకి చెప్తా ఉంది. నెక్స్ట్ దామిని అనమాట. దామిని అక్కడ చూస్తే నాకు మాత్రం పాపం అనిపిస్తుంది, నవ్వు వస్తూ ఉంది. ఏంటో మీ అండ్ రతిక వర్ రూత్లెస్. మేము అంటే ఆ టాస్క్ మాకు చాలా కష్టమైన టాస్క్ అని చెప్తాం. అంటే సుబ్బు మీరు రూత్లెస్ అంటే మీ అండ్ రతిక వర్ రూత్లెస్, ఈ తేజానే అని చెప్పి తేజ అసలు మాకు సపోర్ట్ చేయలేదని చెప్పింది. సో పక్కన ఇంకో సైడ్ చూస్తే శివాజీ మీరు ఫస్ట్ నుంచి వాటర్ కొడతా ఉంటే ఈ పాయింట్ అమర్ కూడా చెప్తా ఉన్నాడు లైవ్లో, మీరు కొడతా ఉంటే వాటర్ కొడతా ఉంటే ఆ బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి గివ్ అప్ ఇచ్చేవాడు అని చెప్పి. ఇక్కడ అనుకున్న పాయింట్ ఏంటంటే లైవ్లో టేస్టీ చేసి 10 నిమిషాలు అవగొట్టేస్తానంటే మీకు కొంచెం ఓకే అవగొట్టేస్తాడేమో అనుకున్నాను. ఏం చేస్తాడు కన్నా లోపల నుంచి వచ్చి ఐస్ పాల ఐస్ అనుకుంటూ వచ్చాడు అనమాట. ఐస్తో ఏమైపోయింది దాని మీద ఆయన ఐస్కి ఇంచు కూడా కదలలేదు. ఆయనకి అంత బాడీ ఉంటే ఆయనకి ఐస్కి ఏం తెలుస్తుంది. సో ఆయన ఇంచు కూడా కదలలేదు. నెక్స్ట్ దామిని యొక్క మళ్ళీ ఇదే వాష్రూమ్లో ఏమో చెప్తా ఉన్నాను, అక్కడికి వచ్చినప్పుడు చెప్తానండి. శోభా అండ్ ప్రశాంత్ డిస్కషన్. సో అక్క అని చెప్పిన తమ్ముడు అని చెప్పి ఆవిడ. సో అరే తమ్ముడు నువ్వు ఎందుకురా నా పేరు చెప్పు అంటే అక్క ఏడుపు వచ్చేసింది. ఆయన ఆల్రెడీ ఏడ్చుకుంటానే వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఏడ్చాడు. బిగ్ బాస్ మాట్లాడుతుంటే ఏడుస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఎవరు అనవర్తి అంటే ఆ ఏడుస్తానే శోభా అని చెప్పాడు. ఎందుకంటే గేమ్ సరిగ్గా ఆడదు, ఆవిడకి ఏదైనా పని చెప్పాలంటే నాకు భయం వేస్తా ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఎందుకురా నీకు భయం, ఇక్కడ ఆడతావు కదా, ఇక్కడ మాట్లాడతావు కదా, ఇక్కడ నామినేషన్స్లో తొడగొడతావు కదా, మరి గట్టిగట్టుగా అరుస్తావు కదా అది ఇది అంటే నాది ఎవరిదైనా తప్పు అని చెప్తే నాకు కోపం వచ్చేస్తుంది అక్క, నాలో ఉన్న సింహం బయటకు వచ్చేస్తుంది అంట. మరి ఆ సింహాన్ని ఇక్కడ కూడా తీసుకురావచ్చు కదా అంటే ఇక్కడ తీసుకొస్తే మీరు తట్టుకోలేరక్క నాకు ఇంట్రా బాబు అని సింహం అంట. రోజు ఇంక ఇంట్లో రోజు సింహం తిరిగితే శోభా గారు ఏమైతుంది మీ పరిస్థితి, సింహం తినేస్తుంది మిమ్మల్ని ఏదో రోజు. సో కామెడీగా అనిపించింది. బట్ శోభా నెక్స్ట్ వీక్ ప్రశాంతిని ఖచ్చితంగా ఈ పాయింట్ మీద నామినేట్ చేసింది. సో ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావు అక్కడ చేయట్లేదు అని చెప్పి. నెక్స్ట్ అమర్ సందీప్ డిస్కస్ చేసుకున్నారు. చిన్న క్లిప్ మనకి వేసారు కానీ చాలా ఇది లాంగ్ డిస్కషన్, ఇంపార్టెంట్ పాయింట్స్. వాళ్ళ కంటెస్టెంట్స్ కోసం ఏ వాళ్ళు చేస్తున్నారో ఇంపార్టెంట్ పాయింట్స్. సీఎం మాట్లాడంటే ఈ వీక్ నామినేషన్ టెన్షన్ ఉందని చెప్పి అమర్ అంటున్నాడు. అమర్ అంటే సందీప్ అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి అమర్ ఇది. సందీప్ ఏమంటాడంటే దామిని ప్రియాంక ఫస్ట్, అంటే ఫస్ట్ అంటే ఏంటంటే టాప్ బాటమ్ టూలో దామిని ప్రియాంక చివరకు ఉంటారేమో అని చెప్పి సందీప్ గెస్సేశాడు. దామిని పేరు గెస్సేసాడు ఓకే, ప్రియాంకని ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఇంకా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. అంటే గేమ్లో లాస్ట్ వీక్ ప్రియాంకకి రెడ్ వచ్చింది కాబట్టి సో ప్రియాంకని గెస్ చేస్తున్నారని చెప్పి. ఈరోజు ప్రియాంక కొడితే ఓకే, నువ్వు ఆడావు అనుకో, అంటే ఈయన నాకు టెన్షన్గా ఉందని చెప్పి అమరంటే నువ్వు ఆడితే నేను పక్కా తీసేస్తారు, ఫస్ట్ నేను తీసేస్తారు వీళ్ళందరూ ఉంటారని. సో ప్రియాంక దామిని అయితే మాత్రం పక్కా ఉంటారు ఈరోజు గేమ్ని బట్టి అని చెప్పి సందీప్ డిసైడ్ చేశాడు. దామిని నిన్న ఫెయిల్ అయినట్టే అని మాట్లాడుకున్నారు, అది పక్కా ఫెయిల్ అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు. ఏది మన ప్రిన్స్ని లేపే టాస్క్లో రతిక కూడా ఉంది, కాకపోతే రతిక కన్నా ప్రియాంక డౌన్ ఉంది. ఈ పాయింట్ సందీప్ చెప్పాడు అనమాట. రతిక కూడా ఉందని అమర అంటే రతిక కన్నా ప్రియాంక డౌన్ ఉందంటే అమర ఏమంటాడంటే రతిక ఏం చేస్తుంది బ్రో, పాటలు పాడుతుంది, ముచ్చట్లు చెప్తుంది, నిన్నేదో కావాలని ప్లాన్ చేసుకున్న కంటెంట్ ఏదో ఇచ్చారు, అది గొడవ ప్రశాంతిదును రతికది గొడవ నేను చెప్తానే ఉన్నారు, చాలామంది ఇంకా నమ్మట్లేదు అది వద్ద అది పెద్ద అది ప్లాన్ చేసుకున్న గొడవ అని చెప్పి. సో మొత్తానికి దామిని డేంజర్ జోన్లో ఉందని చేసేసారు, దాంతోపాటు ప్రియాంక ఉందని ప్రియాంక కొడితే ఉండదు అని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ దామిని గోల్డెన్ ఆపర్చునిటీ కెమెరాతో వాసులు మాట్లాడుతుంది. గోల్డెన్ ఆపర్చునిటీ నేను ఇంకా ఎంతసేపు మీ రూత్లెస్గా ఉన్నాం, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అంతేగాని అయ్యో పాపం ప్రిన్స్ అని అందే ఒక్కసారి కూడా మాట వరసకి అయ్యో పాపం ప్రిన్స్ నీకు ఎంత కష్టం వచ్చింది మా వల్ల ఐఎమ్ సారీ అను ఏదో ఒకటి అంటే ఈవెన్ ఇది టాస్క్ అయినా సరే అలా ఏమనట్లా గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది ఈ టేస్టీ తేజ వల్ల. ఈ టేస్టీ తేజ ఏ టీంలో ఉంటే ఆ టీంకి మొక్కన అన్నట్టు మొక్కాను అనలేదులే కానీ సారీ, బట్ ఏ టీంలో ఉంటే ఆ టీంకి వేస్ట్ అన్నట్టు ఆ కెమెరాకి చెప్తుంది అనమాట. మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతుంది. ఎవరితో నీకు డిపెండ్ టేస్టీ తేజ ఉంటే మాత్రం చేయకూడదు మనం, మన పని మనం చేసుకోవాలి అన్నట్టు చెప్తుంది. అప్పటికి ఇప్పుడు చాలా పని చేసింది, కొడతానే ఉంది లైవ్లో చెప్తుంది అనమాట. ఆయన నోరు తెరిచి వామిటింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ ప్యాడ నీళ్ళు కొడతానే ఉన్నారనమాట. సో ఆయన స్టిల్ అదే చెప్తున్నాను వీక్నెస్, వీక్నెస్ పాయింట్ ఇక్కడ కూడా చెప్తాను. ప్రిన్స్ వీక్నెస్ ఏంటి అంటే పేషెన్స్ లేకపోవటం. సో ఆయనకి ఫిజికల్గా ఉంది చెప్తే మెంటల్గా అంత ఎండ్యూరెన్స్ లేదు. సో వీళ్ళు కూడా అంత బుద్ధి లేదు,
పేషెన్స్ లేదు అన్నట్టు వీళ్ళు రీజన్ చెప్తూ ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పి ప్రిన్స్కి ఆ టాస్క్ ఇచ్చారు. సో ప్రిన్స్ టాస్క్ అది, ప్రిన్స్ వీక్నెస్ అది. సో ఆ మెంటల్ ఎండ్యూరెన్స్ని టెస్ట్ చేశారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ అయితే ఆబ్వియస్గా ఉండగలదు, కానీ మెంటల్ ఎండ్యూరెన్స్ కూడా టెస్ట్ చేశారు. అది కూడా ఆపోజిషన్లో దామిని లాంటి వాళ్ళు ఉన్నారు. సో దామినికి తనకి పడదు కాబట్టి తన వీక్నెస్ని తను జయించగలడలేదని, సో తన వీక్నెస్ని తను జయించాడు. శోభ వీక్నెస్ స్పైసీనెస్, శోభ అది జయించగలిగింది. అంటే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ తొత్తర ఎక్కువైంది గౌతమ్కి. సో తొత్తర ఎక్కువ ఓడిపోయాడు. నెక్స్ట్ మన సందీప్ మాస్టర్కి సరిగ్గా అవగాహన లేక ఆయన కూడా ఒక కారణం వాళ్ళు టాస్క్ ఓడిపోవడానికి. నెక్స్ట్ తేజ గురించి సందీప్ మాస్టర్ మొత్తం ఓడి చెప్పాడు, నోబడి వాంట్స్ తేజ ఇన్ అవర్ టీమ్, అంటే మా టీంలో అయితే నువ్వు వద్దురా బాబు అని చెప్పి పక్క నుంచి శోభ చెట్టి ఎవరో రతిక కూడా వద్దు అంట. నెక్స్ట్ దామిని అక్క మళ్ళీ, మనీ కాంట్ బై హ్యాపీనెస్ అంటే నాకు కోపం వచ్చింది, మనీ కెన్ బై హ్యాపీనెస్. అక్క లాంటి కోట్స్, మోటివేషనల్ డైలాగులు చాలా చెప్పారు బిగ్ బాస్ హౌస్లో మాత్రం, బట్ ఏది యూజ్ అవ్వాలా, ఏం చేయలేం. సబ్బు కూడా కెమెరాతో, ముందు అందరూ బాగుంటారు వెనక నుంచి పొడి చేస్తారు, మన నామినేషన్స్ రీజన్స్ తిన్న తర్వాత నాకు అర్థమైందని. సుబ్బు విషయంలో మాత్రం ఇది రైటే, ఎందుకంటే తనకేసిన నామినేషన్స్ రీజన్స్ అయితే వరస్ట్గా ఉండేది. ఎంతసేపు చపాతీలే చేస్తున్నావు, గిన్నెలు కడగట్లేదు, ఎంతసేపు చపాతీలే చేస్తున్నావు, వేరే పని చేయట్లేదు, ఇల్లు ఒడచలేదు అన్నట్టు నామినేషన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరు తన్ని అందరిని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నేను ఇంకా దామిని ఒక్కదాన్ని ఇమిటేట్ చేస్తాను అనుకున్నాడు, బట్ అందరిని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు రెండుసార్లు నిద్రపోయాడు, రెండోసారి తర్వాత వీళ్ళు చెప్పారు ఇంకొకసారి కానీ నువ్వు నిద్రపోయేదని అయితే వాళ్ళని కంటెండర్షిప్ లాగేసుకుంటారని కానీ దబ్బుగమ్మో అని చెప్పి అప్పటి నుంచి మేలుకొని ఉన్నాడు. నెక్స్ట్ రతిక శోభ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ కోసమే, నీ పేరు చెప్పలేక ఏడ్చానక్క అంటాడు ఏంటి అని చెప్పి శోభ షీట్ అంటుంది. ఏ లేదు లేదు, ఆయన వెళ్తున్నప్పుడు ఏడుస్తూ వెళ్ళాడు ఏడుస్తూ వెళ్ళాడు అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అర్థమయ్యారు, కానీ ఆ ఒక్క ప్రశాంతే అర్థం కాలేదు. నాకు తెలిసి సీజన్ ఎండ్ అయిపోయి కూడా నాకు ఆయన అర్థం కాడేమో అని చెప్పి శోభ షీట్ చెప్తుంది. అంత ఈజీ కాదు ఆయన అర్థం చేసుకోవటం. నెక్స్ట్ అసలైన ఇంకో టాస్క్ వచ్చింది, మళ్ళీ ఇంకొక వీక్నెస్ అనమాట, అమర్దీప్ వర్సెస్ ప్రియాంక. సో మీరు ఒకటి సాక్రిఫైస్ చేయాలి అన్నాడు చెప్పాడు. వీళ్ళు ఏం సాక్రిఫైస్ చేయాలని ఆలోచిస్తే మీ జుట్టు సాక్రిఫైస్ చేయాలన్నాడు. సో జుట్టే కదా, మూడు కత్తిరీలు ఇచ్చేద్దాంలే అనుకుని ఉంటుంటారు. సో బిగ్ బాస్ ఫోటోలు పంపించాడు, ఫోటోలు చూడగానే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ప్రియాంకకి స్టిల్ కష్టమైనా కూడా, అమ్మాయిలకి జుట్టు అయినా కూడా ప్రియాంకకి స్టిల్ బెటర్, బట్ అమర్దీప్కి అంత ఈజీ కాదు. ఎందుకంటే లుక్సే మొత్తం హెయిర్ మీద ఉంటుంది కాబట్టి, ఒక సినిమా యాక్టర్ కాబట్టి నార్మల్ ఒక మామూలు మన లాంటిలో ఎవరైనా తెచ్చేస్తారేమో, కానీ ఆయన లుక్స్ మొత్తం ఉంటాయి, ఆయన కెరీర్ బేస్ అయి ఉంది. సో బిగ్ బాస్ షోకి వచ్చారంటే ఒక రికగ్నైజేషన్ కోసం వస్తారు. సో ఆ రికగ్నైజేషన్ ఇప్పుడు గుండుతో ఉంటాయి, ఇప్పుడు అదేమన్నా పోనీ లాస్ట్కి వచ్చేసాం ఆ సీజన్ కాదు, సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, మినిమమ్ ఒక 8 వీక్స్ 10 వీక్స్ పడుతుంది, అప్పటికి సీజన్ అయిపోతుంది. సో అంత ఈజీ కాదు, నేను ముందే అనుకున్నా. ఇవ్వపోవటమే, ఇవ్వను అనుకుంటే కనుక మంచి డెసిషన్, ఇస్తానన్న మంచి డెసిషన్, ఇస్తానంటే నెక్స్ట్ లెవెల్ డెసిషన్, ఇవ్వనంటే మాత్రం గివ్ అప్ ఇచ్చేసినట్టు, వేస్ట్, ఆడలేనట్టు కాదు. సో తన రీజన్స్ తనకున్నాయి, ఏంటంటే పైన అప్పు ఎక్కువ ఉంటుందంట, దాంతోపాటు అక్కడ స్టిచ్చెస్ ఉన్నాయంట, అలాగే ఇంకోటి కూడా ఇది చెప్పాడు, అరుస్తా కోపం వచ్చినప్పుడు అది బల్జ్ అయ్యిద్ది అంటే ఉబ్బిద్ది అన్నట్టు. సో లుక్ బాగో అంత అసలు బాగోదు అని చెప్పి సందీపమే క్యాప్ పెట్టుకోవా అయ్యి అని చెప్పాడు. కానీ బట్ సందీప్ మాస్టర్ ఏంటంటే, నా వరకు వస్తే నేను తలబాదుకుంటాను, బట్ నేను చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఇచ్చేస్తాను అని చెప్పి సందీప్ మాస్టర్ చెప్పాడు. టేస్టీ తేజ వీళ్ళందరూ ఎవరు వచ్చినా ఇచ్చేసేవాళ్ళే నాకు తెలిసి, శివాజీ ఎవడు, అమర్దీప్ ఎవడు, ఎందుకంటే గౌతమ్ ఎవడు అనుకుంటున్నాను. సో వాళ్ళ లుక్స్ వాళ్ళ కెరీర్ కాబట్టి అంత ఈజీ కాదు. ప్రియాంక నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తానుంది, సో సరే నువ్వు ఇచ్చే నేను ఇవ్వను అని చెప్పి డిసైడ్ అయ్యారు. కాకపోతే ఇక్కడ రెండు పాయింట్లు చెప్పాడు, ఒకటి తనకి హెయిర్ తనకి ఇలా బల్జ్ ఉంది వాపు ఉంది అని ఒకటి చెప్పాడు. రెండు, నీకు లాస్ట్ వీక్ రెడ్లో పెట్టారు కదా నాగార్జున గారు అనగానే ప్రియాంక, నా కోసం సాక్రిఫైస్ చేయకు, ఆ రీజన్ అనవసరమైన రీజన్, తన కోసం ఎందుకు, నీకోసం మీకోసం మీరు చెప్పుకోవాలి కానీ ఆవిడ కోసం ఎందుకు. సో ఆవిడ ఇస్తానని ఫుల్లే ముందే సోఫాలో కూర్చున్నప్పుడు ఆవిడ డిసైడ్ అయింది నేను ఇస్తా ఆయన ఓపెన్ ఇస్తాను. సో ఇద్దరు ఒకళ్ళు ఇవ్వాలి, ఇద్దరు ఇస్తామని వస్తే అప్పుడు ఏం చేసేవాడు బిగ్ బాస్. సో ఇద్దరు ఇస్తామని అంటే మేబీ హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకునే వాళ్ళేమో, ఓటింగ్ లాంటిది ఏదైనా తీసుకునే వాళ్ళు, సంచాలక డిసిషన్ తీసుకునే వాళ్ళేమో, బట్ ఆయన తెలుసు అమర్దీప్ అవడని. లైవ్లో కూడా అమర్దీప్ ఇదే చెప్తున్నాడు ఇందాక, వాళ్ళకి తెలిసి నేను అవ్వనని చెప్పి ఆయన కావాలని ఇరికించారు అన్నట్టు ఇండైరెక్ట్గా. సో వాళ్ళ టీం కోసం చెప్తున్నాడు. సో అలా కాదు, కంటెస్టెంట్స్ అందరూ ఈక్వలే వాళ్ళకే అని చెప్పి ప్రియాంక చెప్తా ఉంది. నెక్స్ట్ ఐ విల్ డూ ఇట్ అన్నాడు, అమర్ నాకు స్టిచ్చెస్ ఉన్నాయన్నాడు, రవితేజ నా హెయిర్ మీద చేసి నా అలాగే ఉంది అని అన్నారు. నెక్స్ట్ జుట్టే కదా ఏముందని చెప్పి తేజ చెప్పాడు, నీకు వచ్చే సిద్ధులే అని చెప్పి. కాదు సందీప్ పాయింట్ చెప్పాడు గౌతమ్కి, ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళు గ్రేట్ అని. సో నిజమే, బయట కొంచెం వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అది మామూలు సాక్రిఫైస్ కాదు కాబట్టి. సో నాకు ప్రాబ్లం ఉంది అమర్ చెప్పేశాడు. ఇంకా ప్రియాంక గారు ముందుకు వెళ్తున్నారు, ఇక్కడ అమర్ బిగ్ బాస్ అడిగినప్పుడు సో ఏం చెప్పాడంటే, ప్రియాంక గారు ముందుకు వెళ్తున్నారు, నేను గివ్ అప్ ఇస్తున్నా బిగ్ బాస్ అన్నప్పుడు, మీరు సరిగ్గా గమనిస్తే గివ్ అప్ ఇస్తున్నా అన్నప్పుడు కొంచెం వాయిస్ కొద్దిగా షేక్ అయినట్టు కనిపిస్తుంది, కష్టమే బట్ ఏం చేస్తావు, ఒక ఆపర్చునిటీ పోయింది. శివాజీతో కూడా మాట్లాడుతున్నాడు, అన్న గివ్ అప్ ఇచ్చేసినట్టేనంటే శివాజీ కూడా కంటెండర్షిప్పే కదరా, హౌస్మేట్ అయితే ఓకే ఆలోచించదు, కానీ అమర్దీప్ కూడా అదే అన్నాడు, ఫస్టే అన్నాడు
హౌస్మేట్ అయితే ఓకే కానీ కంటెంటర్షిప్కి ఏమి ఇచ్చేస్తాం అంత పెద్ద సాక్రిఫైజ్ అన్నట్టు అనమాట. అట్లీస్ట్ కట్ చేసుకోవాలి, ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఎయిర్ లెంత్ ఉంచుకోవచ్చు అంటే ఓకే కానీ 3 mm క్లిప్ అంటే 3 mm అంటే 3 mm ఇంత ఇంత 3 mm అంతా ఇంతే అంత జుట్టు ఉంటుంది, సో లుక్ బాగోదు అని చెప్పి ఒప్పుకోలేదు. నెక్స్ట్ ప్రియాంక గారు ముందుకు వచ్చారు, ప్రియాంక గారు కట్ చేశారు, ప్రియాంక గారు మొత్తం కట్ చేసిన తర్వాత బాగా కట్ చేశారు. దామిని హెల్ప్ చేసింది కట్ చేయడానికి, దామిని సందీప్ మాస్టర్ కట్ చేశారు. కట్ చేసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రియాంక గారు మీరు చాలా క్యూట్గా ఉన్నారు, సో మిమ్మల్ని థర్డ్ కంటెంటర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను అని, ఇలా కాదు కానీ సో మీరు మిమ్మల్ని అభినందిస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పి చెప్పాడు అనమాట. మిమ్మల్ని అభినందిస్తున్నారు, మీరు సాక్రిఫైస్ చేశారు అది అని చెప్పి ప్రియాంక గారు ఏమాట కానీ చాలా క్యూట్గా ఉన్నారు. సో మనం దీని మీద రీల్ చేసి పెడితే ఊరికినే ఏదో సరదాగా పెట్టా, 2-3 వీడియోలు క్లిప్ చేసి పెడితే ఇన్స్టాలో 25,000 ఎన్నో వ్యూస్ వచ్చినాయి. అంత కుగ్గి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం, అంటే ఇంత షార్ట్ టైంలో నా వీడియో వెళ్ళటం, సో 3,000 ఫాలోవర్స్ ఉన్న దానికి బాగా వెళ్ళింది, నాకది ఏంటనిపించింది. సో అందరూ ప్రియాంక గారి కోసం ఎతికినట్టున్నారు కానీ క్యూట్గా ఉన్నారు, నాకు క్యూట్గా అనిపించి ఆ వీడియో చేసి పెట్టాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్టోరీస్ కానీ ఇలాంటి చిన్న 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 రీల్స్ కానీ ఉంటా ఉంటాయి. ఇష్టమైతే టాప్ వ్యూస్ లింక్ ఫాలో అవ్వండి, సో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే. అలాగే మన యూట్యూబ్ వాళ్ళ కోసం కూడా వెంటనే ప్రియాంక గారి లుక్ లైవ్లో రాగానే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. కమ్యూనిటీలో అట్లీస్ట్ అన్ని పోస్టులు ఇన్స్టాలో పెట్టిన పోస్టులు పెట్టకపోయినా కమ్యూనిటీలో అట్లీస్ట్ లైవ్లో మేజర్ టాస్క్ జరుగుతున్నప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టులో పెడతా ఉంటాను, సో దట్ అక్కడి నుంచి మీరు అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఆ లైవ్ చూడటానికి మీకు యూజ్ అయ్యింది. నెక్స్ట్ తేజ ఇక్కడ ఆ ట్రిమ్మర్ క్లిప్ ఉందేమో అనుకొని మేసం తీసుకున్నాడు, సగం మేసం లేచిపోయింది. ఆయన కూడా ఒక చిన్న పిల్లల్లా తయారయ్యాడు అనమాట. నెక్స్ట్ అమరు నాకు బాధ అనిపిస్తుంది, సో ఒక అబ్బాయి ఉండి నిన్ను ముందుకు దోసాను అని చెప్పి, లేదు లేదు నాకు ఈ లుక్ బాగుంది నేను క్లాస్గా ఉన్నాను అది అని చెప్పి ప్రియాంక అనుకుంటున్నారనమాట. సో అది ఈరోజు జరిగింది. దీని తర్వాత లైవ్లో అమరు అంతా బాగానే ఉంది కానీ ఫీల్ అవుతున్నాడు అనవసరంగా వచ్చేసానేమో, నేను చెయ్యాల్సింది అన్నట్టు ఒకటి. నెక్స్ట్ సందీప్ మాస్టర్కి ఏమంటాడంటే నామినేషన్స్కి వెళ్ళాడు అనమాట, నాకు అసలు మీరు నన్ను ఎందుకు నామినేట్ చేశారు, వాడిని చేయొచ్చు కదా నన్ను ఎందుకు చేశారని ఫీల్ అవుతున్నాడు. ఇదే నాకు నచ్చింది. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి తవ్వుకోవడం దీనికి, మనకు ఆపర్చునిటీ వచ్చింది చేస్తే చెయ్యాలా లేదంటే లేదు, వెనక్కి వెళ్ళి మీరు ఎందుకు నన్ను నామినేట్ చేశారు అవన్నీ తవ్వుకోవటం వేస్ట్. సో అలాగే ప్రియాంక గారితో కూడా కొద్దిగా డిస్ప్యూట్, అంటే ప్రియాంక బాధపడింది అనమాట, నాకు కంటెంటర్షిప్ వచ్చింది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నట్టు లైవ్లో కొద్దిగా బాధపడుతున్నారు. గౌతమ్కి వీళ్ళందరికీ షేర్ చేసుకుంటున్నారు. దీని తర్వాత వాళ్ళు తొందరగా పడుకుంటూ పోయారు, నాకు తెలిసి ఇంకా అన్సీన్ లేనట్టే ఈరోజుకి. సో వాళ్ళు ఎర్లీగా నిద్రపోయారు, టాస్క్లు కూడా ఏం జరగలేదు. టాస్క్లు ఏమైనా జరుగుతా ఉంటే నైట్కి సంబంధించి మనకి అన్సీన్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది చెప్పుకోవడానికి ఉంటుంది, లేదు కాబట్టి మ్యాక్సిమం రేపు ఉదయానికి అన్సీనే ఉండదు. మళ్ళీ మనం నెక్స్ట్ టుమారో ప్రోమో అనాలిసిస్తో కలుసుకోవటమే అంతే. సో మేజర్గా 2 పాయింట్లు, 1 అమర్ హెయిర్ సాక్రిఫైస్ రిజెక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, 2 సందీప్ సంచాలకగా ఫెయిల్ అయ్యాడు అన్నది నా ఒపీనియన్, మీకు ఎలా అనిపించింది అన్నది మీరు కూడా కామెంట్ చేయండి అంతే. అన్సీన్ లేదు కాబట్టి ఇంకంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి, వీడియోని ఖచ్చితంగా ఇప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.